Welcome to Town News, Nin Mahalakshmi. Kotta Rupamlo Omicron virus, Jagratalu Tappanisari. Karona Peru Chebite, Ippatiki, Vonikipoyevaru Chala Mandi Unnaru. Prapancham Meeda, Mrutyu Tandavam Chesina, Ee virus, Desa Desalaku Talapettina, Prana Nashtam, Anta Enta Kadu. Ekanga, Rendella Patu, Prapancham Mottam, Mahammari Debbaku, Kudelaipoyindi. Ika Lockdown Lo, Quarantine Tho, Alladipoyindi. Karona Virus, Tagindani, Anukune Lopu, Omicron Virus Ga, Tirigi, Prajala Meedaku, Dandetti Vachindi. Idi Kuda, Konni Rojula Patu, Prajalanu, Nana Tippalu Pettindi. Omicron Virus, Taggipothundi, Karona Ni Ika, Tarimi Kottesamani, Oopiri Pilchukune Lopu, Omicron, Kotta Rupamlo, Manavalipai, Dadiki, Ready Ayyindanna వార్తలు వస్తున్నాయి. దాదాపు ప్రపంచం అంతా కోవిడ్ దాని వేరియంట్ల భయం నుంచి బయటపడి ప్రశాంతంగా స్వేచ్ఛగా గడుపుతున్న సమయంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ విజృంభణ ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. వివిధ పరిశోధనల్లో ఏరియస్ వేరియంట్ ఒమిక్రాన్కు వారసత్వాన్ని నిర్ధారణ అయింది. అంటే కరోనా తర్వాత ఒమిక్రాన్, ఒమిక్రాన్ తర్వాత ఇప్పుడు ఏరిస్ వైరస్ మానవాళిపై దాడికి రెడీ అవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ అమెరికాలో కరోనా తర్వాత అక్కడ వారిని ప్రభావితం చేస్తున్న రెండవ అతి ప్రమాదకరమైన వైరస్గా గుర్తించారు. ఈ వైరస్ను ఇండియాలో కూడా గుర్తించారు. మహారాష్ట్రలో ఈ వైరస్ బయటపడడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ కొత్త వైరస్ ఏరిస్ వైరస్ బారిన పడిన కొంచెం ముందుగా గుర్తించి తగిన చర్యలు చికిత్స తీసుకోవచ్చట. ఇంతకు ఏరిస్ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఏరిస్ వైరస్ లక్షణాలు ఇప్పటి వరకు ఒమిక్రాన్ లక్షణాల మాదిరిగానే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వైరస్ సోకినప్పుడు గొంతు నొప్పి, ముక్కు కారటం, తుమ్ములు, శ్లేషంతో కూడిన దగ్గు, ఒళ్ళు నొప్పులు, పొడి దగ్గు, వాసన లేకపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయట. ఇవన్నీ కరోనాలో, ఆ తర్వాత ఒమిక్రాన్లో, ఆ తర్వాత ఇప్పుడు ఏరిస్ వైరస్ సోకినప్పుడు కూడా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. ప్రస్తుతం అమెరికాను వణికిస్తున్న ఈ వైరస్ ఇక్కడ మహారాష్ట్రలో కనిపించినా దీని ప్రభావం దేశంలో అంతగా ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక ఈ విషయం నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఎందుకంటే వైరస్ వ్యాప్తి ఆరోగ్య నిపుణుల చేతుల్లో కాదు, ప్రజలు తీసుకునే జాగ్రత్తల్లో, ప్రజల ఆరోగ్యం దృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఏరిస్ వైరస్ వ్యాప్తి భారతదేశంలో ఎంత తీవ్రంగా ఉంటుందనేది పక్కన పెడితే ఇక కరోనా సమయంలో అందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో సేమ్ అదే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అంటే సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే ఏరిస్ వైరస్ మాత్రమే కాదు, వేరే ఏ వైరస్ వచ్చినా ఎవరిని ఏమి చేయదు.